Friends, welcome to my channel. Captaincy task lo bhaganga so ladder team konda sabhyulu oka team and palm ante snake team okkalu anamata. So ee rendu team lu endante entha matti aithe teeskuni vachi aa matti ni akkada vaali vaalla aakaralu ante ladder team lo aithe ladder aakaramlo palm team lo aithe palm aakaramlo aa matti ni chakkaga neatiga ante alankarinchali ante neatiga aa shape ni teesiravali anamata. So aa task lo bhaganga రేవంత్ చాలా బాగా అనిపించింది. రేవంత్ వెళ్ళి ఎక్కువ అసలు తీసుకొచ్చుకోవడం మట్టి మొత్తం తనే తీసుకొచ్చుకున్నాడు. బట్ ఓకే, అది అంత ఫేర్ అని అయిపించకపోయినప్పుడు, బట్ అది టాస్క్లో భాగంగా తన ప్రయత్నం తను మొత్తం తీసుకొచ్చుకొని ఎక్కువ మీరు చూసుకుంటే అంత ఎక్కువ మొత్తంలో మట్టి తీసుకొచ్చింది రేవంతే. ఆ తర్వాత రాజ్ కానివ్వండి, ఆ తర్వాత బాలాదిత్య చాలా బాగా ఆడారు. ఏది లెడర్ టీం నుంచి ఈ తర్వాత ఈ సైడ్ నుంచి హైమ అండ్ ఎనయ మధ్య చాలా ఇటు ఆర్గ్యుమెంట్ జరిగింది. ఎందుకంటే సో అటాక్కి వచ్చినప్పుడు పామ్ టీం వాళ్ళు అటాక్కి వచ్చినప్పుడు ఎక్కువ ఏంటంటే ఎనియాని టార్గెట్ చేశారనమాట. సో ఎనియాని టార్గెట్ చేయటం వల్ల అక్కడ ఆమె ఎంతమందిని అని చెప్పి ప్రొటెక్ట్ చేస్తుందంటే ఎంతమంది అని చెప్పి ఆమె ఆపిది చెప్పండి. సో ఆ విధంగా ఎక్కువ ఫైమా వచ్చేసి ఎనియాని టార్గెట్ చేసి ఎనియాని మట్టి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అండ్ శ్రీహాన్ కానివ్వండి, ఇంకా మిగిలిన వాళ్ళు మ్యాక్సిమం వాసంతి కూడా ట్రై చేసింది ఎనయ మట్టి తీసుకెళ్ళడానికి. సో అక్కడ అంతమంది వచ్చినప్పుడు ఇతర టీమ్మేట్స్ నుంచి అంత సహకారం లేనప్పుడు సో ఇట్స్ నాట్ పాసిబుల్ అనమాట ప్రొటెక్ట్ చేసుకోవడం మట్టిని. సో బట్ ఎనయ చాలా వరకు ట్రై చేసింది. సో కొంతమేర సక్సెస్ అయినట్టే. అండ్ ఆ తర్వాత గేమ్ నుంచి వైదొలిగింది, బికాజ్ అది తక్కువగా ఉంది కాబట్టి ఆ లీడర్. ఆ తర్వాత ఈ టీం నుంచి వచ్చేసి వాసంతి వెళ్ళటం జరిగింది. కానీ గేమ్ అయితే ఆడటం బాగానే ఉంది, కొంచెం ఫిజికల్ అయ్యారు ఎనియ కానీ ఫైమా కానీ, ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి నువ్వెంత అంటే అని అనుకున్నారు. కానీ ఫైమాది కొంచెం ఎటకారం ఎక్కువ అవుతున్నట్టు కనిపిస్తుంది, చూసే వాళ్ళకి అది నచ్చదు బేసిక్గా. అండ్ మిగిలిన వాళ్ళు ఎక్కడా కూడా ఎనియాకి సపోర్ట్ చేసినట్టుగా అనిపించలేదు. నో సపోర్ట్ అంటే హెల్ప్ చేయండి అని అడిగినా కూడా ఎవరు అనుకున్నంత స్థాయిలో హెల్ప్ చేయలేదు. కొద్ది గొప్ప బాలాదిత్య కొంచెం ఎందుకంటే ఫైమా ఎనియ ఇద్దరు గొడవ ఫిజికల్ కొంచెం అవుతున్నప్పుడు తినెళ్ళి ఆ మట్టి తీసే ప్రయత్నం చేశాడు. అక్కడ శ్రీహాన్ అడుక్కోవటం ఇదంతా మనం చూసాం. సో శ్రీ సత్య మరీ ఫేవరేజ్ ఎక్కువ చూపిస్తుంది. ఎట్లాగంటే శ్రీహాన్కి లేకపోతే ఈ శ్రీహాన్ వచ్చి శ్రీ సత్యకి ఇట్లా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఒకరినొకరు సహకరించుకోవటం కరెక్టే. బట్ అది ఎంతవరకు అనేది చూడాలి, ఎందుకంటే మ్యాక్సిమం హౌస్లో ఇండివిజువల్గానే ఆడుతున్నారు ఇప్పటి వరకు. ఈ సీజన్లో గ్రూపిజం అనేది చాలా తక్కువ ఉంది. అండ్ అంటే గేమ్స్లో ఎవరిదెవరు ఇండివిజువల్గా ఆడుతున్నారు, సో ఇచ్చిన టాస్క్ని బట్టి. సో ఓవరాల్గా అయితే లేడర్ అండ్ పామ్ టీమ్ నుంచి సో ఎనయ అండ్ వాసంతి వీళ్ళిద్దరూ అవుట్ అవ్వడం జరిగింది. మిగిలిన వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. ఓ ఇది ఈ టాస్క్ గురించి అనాలిసిస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.